ప్రభుత్వం రైతుల పక్షపాత ప్రభుత్వం అని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి పినిపే విశ్వరూప్ అన్నారు. రాష్ట్రంలో ఏ రైతు నష్టపోకుండా రైతులను అన్ని విధాలా ఆదుకునేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కృషి చేస్తున్నారని, అలాగే బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి నిరంతరం కృషి చేస్తూ వారికి ఉన్నత పదవులు కల్పించడం జరుగుతుందన్నారు. తూర్పు గోదావరి జిల్లా కొత్తపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గా గొల్లపల్లి డేవిడ్ రాజు పదవీ ప్రమాణ స్వీకారోత్సవం బుధవారం ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర పియూసీ చైర్మన్ కొత్తపేట ఎమ్మెల్యే చిర్లా జగ్గారెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా రాష్ట్ర మంత్రి పినిపే విశ్వరూప్, అమలాపురం పార్లమెంట్ సభ్యురాలు చింత అనురాధ, శాసన మండలి డిప్యూటీ చైర్మన్ రెడ్డి సుబ్రహ్మణ్యంలు పాల్గొన్నారు. కొంతమందికి ఇప్పుడు ప్రాధాన్యత ఇచ్చాం, మళ్ళీ రాబోయేటువంటి కాలంలో మిగిలిన వారికి కూడా మరింత మందికి అవకాశాలు కల్పిస్తామని కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాను. వాస్తవంగా ఈ రోజున ఏదైతే మీరు నన్నే ఎగ్జాంపుల్ గా తీసుకోండి, జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టకు ముందు నుంచి ఉన్నటువంటి వాళ్ళమ్మ. అలాగే ఈ తర్వాత కొన్ని బ్యాంక్ సిచ్యువేషన్స్ కానీ రకరకాల మరి అన్ని కూడా బేరీ చేసుకుని కొంతమంది కొన్ని అవకాశాలు వస్తాయి, మనకంటే వెనకాల వచ్చిన వాళ్ళకి కూడా వస్తాయి. అలాగే ఎవరైనా కూడా రాజకీయంగా ఆ రకంగా మరి అన్ని కులం సమతూకం చూసుకుని ముందుకు వెళ్తారు కనుక మరి ఈరోజు ఈ కూర్పు చేసినటువంటి ఈ మార్కెట్ యార్డ్ కమిటీలో అన్ని కులాలకి గతంలో ఎప్పుడూ కూడా ఇన్ని కులాలకు ప్రాధాన్యత ఇచ్చినటువంటి విధంగా కాకుండా మరి ఈ రోజు ఇచ్చినటువంటి కమిటీలో మాక్సిమం ఎక్కువ కులాలని ఈ వేదిక మీదకి తీసుకురావాలనే ఉద్దేశంతో మరి ఈ రకంగా కూర్పు చేయడం జరిగిందని కూడా ఈ సందర్భంగా మనం చేస్తూ ఉన్నాం. మరి అలాగే ఏదైతే అందరికీ అవకాశం ఇవ్వలేకపోయారు, వాస్తవంగా మరి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకి 50% ఇమ్మన్నటువంటి ఆయన యొక్క ఆలోచన, అలాగే ఎక్కువ శాతం 50% మహిళలకి అవకాశం ఇవ్వాలనేటువంటి ఆలోచనతో మరి మహిళలు, అలాగే వారి భర్తలు మరి వారి కల్పన వారి పేరున మళ్ళీ వారి యొక్క భార్యని ఇక్కడ స్థానంలో కూర్చోబెట్టినటువంటి కార్యక్రమం, ఇలా మొత్తం దీని కూర్పు అంతా కూడా వీలైనంత వరకు ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా చేయాలన్న ఆలోచనతో మరి ఈ కార్యక్రమాన్ని మనం చేసుకున్నాం కూడా ఈ సందర్భంగా మనం చేసుకుంటూ కష్టపడి పనిచేసే కార్యకర్తకి ఎప్పుడు గౌరవం ఉంటుందని ఈ సందర్భంగా మీ అందరికీ కూడా మనం చేస్తూ రాబోయేటువంటి కాలంలో మరిన్ని కార్యక్రమాల్లో మీ అందరికీ కూడా స్థానాల్ని ఏర్పాటు చేసే